ముందుగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, జన సైనికులకు మరియు జనసేన కార్యకర్తలకు నా యొక్క విజ్ఞప్తి. సెప్టెంబర్ 2 కళ్యాణ్ గారి పుట్టినరోజు, మనందరికీ పండుగ రోజు. అయితే ఈ పండుగ రోజును మనం ఇప్పటి వరకు దేశ విదేశాల్లో ఉన్నప్పటికీ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. ఆ రోజు కేక్ కట్టింగ్లు, బాలాభిషేకాలు, పూలాభిషేకాలు, బైక్ ర్యాలీలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, అప్పో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నెన్నో కార్యక్రమాలు ఉన్నాయి. బట్ ఫర్ ఎ చేంజ్ ఈసారి వీటన్నిటినీ పక్కన పెట్టి మన కళ్యాణ్ గారి ఆశయ సాధనకు చేయితనిచ్చే కార్యక్రమం చేపట్టాలి. సో మనం ఏం చేయాలి, ఎలా చేయాలి? ధనం మూలం ఇదం జగత్ అంటాం. వ్యవస్థని నడపాల్సిన బాధ్యత, సుదీర్ఘ ప్రయాణం చేయాల్సిన అవసరం మనకెంతో ఉంది. మన దగ్గర అక్రమంగా సంపాదించిన కోట్ల రూపాయలు లేవు, పెద్ద పెద్ద వ్యాపారాలు కూడా లేవు. అయినా సరే మనం మన బాధ్యతగా మన పార్టీకి అండగా నిలబడదాం. డబ్బులకు అమ్ముడుపోయే ఓటర్లం కాదు, డబ్బులు ఇచ్చి పార్టీని నడుపుకునే జనసేన కార్యకర్తలమని ధైర్యంగా కాలరెగరేసి చెప్పుదాం. ఆర్థిక వనరులను వృధా కానివ్వకుండా మన జనసేన పార్టీకి డొనేట్ చేద్దాం. ఆర్థిక బలం కోసం అన్నయ్య వేరొకరి మీద ఆధారపడకుండా ఈ పుట్టినరోజున మనందరం కళ్యాణ్ అన్నకు 100 కోట్ల రూపాయలను గిఫ్ట్ అవుతాం. మన ఆంధ్ర తెలంగాణ జనాభా 10 కోట్ల మంది ఉన్నారు. దీంట్లో కనీసం 1 కోటి మంది మన పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు. సో 1 కోటి మంది తలా 100 రూపాయలు వేసినా కూడా 100 కోట్లు అవ్వలేలుగా దాటిపోతారు. దయచేసి జనసేన పార్టీకి డొనేట్ చేయండి. ఇంకొకటి, ఇదే అదునుగా మోసగాళ్ళు కూడా అవకాశం తీసుకుంటారు. సో మీరు డొనేట్ 100 రూపాయలైనా సరే నేను ఫస్ట్ కామెంట్లో మీకు లింక్ ఇస్తాను, ఆ లింక్కు మాత్రమే డొనేట్ చేయండి. నవ సమాజ నిర్మాణం కోసం యువతరాన్ని రాజకీయాల వైపు నడిపించేందుకు వచ్చిన జనసేన పార్టీకి ఆర్థికంగా తోడ్పాటు అందిద్దాం. స్వచ్ఛమైన రాజకీయాలతో వ్యవస్థ మార్పుకు శ్రీకారం చుట్టుదాం. ఇక ఈ జనసేన పార్టీకి విరాళాలు, ఎన్ఆర్ఐస్ కూడా ఇవ్వచ్చు, వాళ్ళకు కూడా మొదటి కామెంట్లో లింక్ ఇస్తాను, చూడండి, మీకు చేతనైనంత సాయం చేయండి. ఓకే, అందరికీ థ్యాంక్ యూ, జై హింద్. చాలా పెద్ద శ్రీమంతుడినవుతానమ్మా.